హాయ్ సినీ లవర్స్ వెల్కమ్ టు ఫ్రైడే సినిమా ఈ రోజు మేము రివ్యూ అవ్వబోయే మూవీ భగవంత్ కేసరి స్టారింగ్ నందమూరి బాలకృష్ణ గారు కాజల్ శ్రీలీల శ్రీలీలాటెడ్ అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రవిపూడి గారు ఈ సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా సినిమా గురించి ఒక ముఖలో చెప్పాలంటే బలా బాలయ్య అనాల్సిందే నాకైతే నచ్చిందండి జైల్లో శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరిని తన మంచి ప్రవర్తన తన గతాన్ని తెలుసుకున్న జైలరు ఆయన్ని బయటికి తీసుకొస్తారు అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆ జైలర్ చనిపోతారు అప్పుడు ఆ జైలర్ కూతురి బాధ్యత భగవంత్ కేసరిపై పడుతుంది అసలు భగవంత్ కేసరి జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది మీరు బిగ్ స్క్రీన్పై చూడాలి సాధారణంగా నాకు అనిల్ రవిపూడి గారి సినిమాలు నచ్చి చాలా కాలం అయిపోయింది అదేదో ఫస్ట్ మూవీ పటాస్ తర్వాత నాకు ఆయన నుండి వచ్చిన ఏ మూవీ కూడా పెద్దగా నచ్చలేదు రీజన్ ఏంటయ్యా అంటే ఆయనకు సినిమా తీయడం రాదని కాదు ఆ కామెడీ జోనర్ బ్యాచ్ మనం కాదు అని ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాతో మళ్ళీ నన్ను సాటిస్ఫై చేశారు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైం ఉన్న ఈ మూవీ ఎక్కడ వేసుకొనిపించినా బయటకు అనుకునే థియేటర్ వెళ్ళా బట్ అనిల్ రావిపూడి గారి డైలాగ్ రైటింగ్ అయితే నన్ను తల పక్కకు కూడా తిప్పనివ్వలేదు బాలకృష్ణ గారి యాక్టింగ్కి అనిల్ రావిపూడి గారి కామిక్ డైలాగ్స్కి అలా సెట్ అయిపోయింది ఉమా హిట్ అయిపోయింది బాలకృష్ణ గారిని స్క్రీన్పై ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్ కానీ నచ్చేలా చూపించాలంటే బోయపాటి గారు మాత్రమే ఇంకెవ్వరి వల్ల కాదు అని ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా డిసైడ్ అయ్యారు అలా డిసైడ్ అవ్వడానికి రీజనే సింహకి లెజెండ్కి మధ్య లెజెండ్కి అక్కడ నాకి మధ్య మూవీస్ రిలీజ్ అయ్యి ఫెయిల్ అవ్వడమే వాటన్నిటితో పోలిస్తే నేలకొండ భగవత్ కేసరి ఈ సినిమా చాలా కాలం ఉంటుంది ఒకవేళ మీకు ఉండకపోయినా బ్రో ఐ డోంట్ కేర్ సో ఆలోచించకుండా వెళ్ళిపోండి అంచనాలు వేయకుండా సినిమా చూసేయండి ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ అండి వయసుకు దగ్గర పాత్ర చేశారు అనుమోహన్కి సరిపడా నటనని అందించారు కొన్ని సీన్స్లో కంట కన్నీరు పెట్టేయచ్చు చుట్టూ ఎవరు చూడక ముందే కళ్ళు దుర్చేసుకోండి శ్రీలీల బాలకృష్ణ గారి మధ్యలో ఉండే సీన్స్ అనిల్ గారి డైలాగ్స్ కాజల్కి బాలకృష్ణ గారికి సాంగ్స్ లేకపోవడమే పెద్ద ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మంచి స్టోరీలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో మిక్స్ చేశారు అది మైనస్ అనిపించింది అది నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి రెండు సీన్స్ మూవీకి సంబంధం లేకుండా అతికిచ్చినట్టు ఉంది అతికిచ్చినా సరే సమాజానికి అవసరమైన సీన్స్ కాబట్టి పర్లేదు బట్ ఆ ఫీలింగ్ కలిగించింది అందుకే మైనస్ పాయింట్ అని చెప్పాను ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి తమన్ బీజియం బాగుంది మూవీకి తగ్గుడ్డ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి అదండి మ్యాటర్ ఇక మా ఫ్రైడే సినిమా నుండి ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు మూవీ చూసుంటే మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్